అసామాన్యుల్లా కనిపించే కొంతమంది గొప్ప వ్యక్తులను మీకు పరిచయం చేసే సెగ్మెంట్ అసామాన్యుడు. మరి ఈనాటి అసామాన్యుడెవడు? ఇవాళ పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి పేరు సంజీవ్ కుమార్. ఈయన ఒక సుప్రసిద్ధ మోడల్. ఆయన ఫోటో చూస్తే మీకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లో ఆయనను మీరు చూసుంటారు, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు అంటే క్యారెక్టర్ రోల్స్ వేయటం చాలామంది చూసుంటారు హిందీ సినిమాల్లో ముఖ్యంగా. ఈయనది పూర్వీకుల ఊరు పర్బతియా అనేటువంటి గ్రామం, ఖగడియా జిల్లా, బీహార్. కానీ ఈయన పుట్టింది పెరిగింది మొత్తం అంతా కూడా ఢిల్లీలోనే. ఢిల్లీలోనే ఎంబీఏ చదువుకున్నారు, సినిమాల్లో నటించడం. అమీర్ ఖాన్కి మంచి మిత్రుడు. 2005 ప్రాంతంలో ఒక కుటుంబపరమైనటువంటి కార్యక్రమానికి ఆయన వెళ్తారు. తమ ఊళ్ళో ఎవరో బంధువు చనిపోతే పలకరించడానికి మొట్టమొదటిసారి ఖగడియాకి వెళ్తారు, ఆ పర్బతి అనేటువంటి ఊరికి వెళ్తారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆయనకి కనిపిస్తుంది బయట ఇంటి బయట చెత్త కుండీలో కుక్కలతోటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పోరాడుతూ అన్నాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం చూస్తాడు ఆయన. వాళ్ళు ఎవరని అడుగుతారు, వాళ్ళందరూ కూడాను డోమ్ అనేటటువంటి కులానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు ఇళ్లలోకి రావడానికి వీల్లేదు, గంగానదిలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి వీల్లేదు, వాళ్ళు మనం వదిలేసి విసిరేసినటువంటి ఆహార పదార్థాలు తినాల్సినటువంటి, వాళ్ళు తింటూ బ్రతుకుతారు అని చెప్పి చెప్తారు. ఇతను అన్నం తినలేకపోతాడు. అతను మళ్ళీ ఢిల్లీకి వెళ్తాడు, తల్లిదండ్రులకు చెప్తాడు, భార్యకి చెప్తాడు, మళ్ళీ ఆ ఊరికి వచ్చేస్తాడు. ఆ ఊరికి వచ్చి కొన్నాళ్ళు తమ అక్కబావ ఇంట్లో ఉండి ఆయన ఈ కమ్యూనిటీ కోసం పనిచేయటం మొదలుపెడతాడు, ఈ డోమ్ కమ్యూనిటీ కోసం. ఎప్పుడైతే డోమ్ కమ్యూనిటీ కోసం ప్రయత్నం పనిచేయడం మొదలుపెట్టాడో ఊరు అతన్ని వెలివేస్తుంది, అక్కబావలు ఇంట్లోంచి తరిమేస్తారు. చివరికి 300 రూపాయల అద్దెతో అదే డోమ్ ప్రజలు నివసించే చోట ఒక గుడిసె వేసుకుని ఆయన అక్కడ ఉండడం మొదలుపెడతాడు. 2005 అంటే మన సమకాలీన ఇదన్నమాట, ఏదో ఎప్పుడుదో గాంధీ గారి ఉదాహరణ కాదు. తర్వాత ఆ కులాల ప్రజలని సమీకరించడం, వాళ్ళ హక్కుల గురించి చెప్పడం, వాళ్ళకి విద్యాబోధన చేయటము, వాళ్ళని దేవాలయాల్లోకి తీసుకువెళ్ళడము, వాళ్ళందరినీ భజన చేయించుకుంటూ గంగానదిలో తీసుకెళ్ళి గంగా జలాల్లో స్నానం చేసి గంగానదిని గంగానది నీళ్ళని ఇంటికి తెచ్చుకునేలాగా చేయటం, ఇలాగ ఆయన ఉద్యమం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో ఉన్నటువంటి 50-60 గ్రామాల్లో దళితులకు విద్య, ముఖ్యంగా ఇటువంటి కులాలు డోమ్, పాసీ, దుసాద్ ఇట్లాంటి కులాలు ఏవైతే ఉన్నాయో అంటరాని కులాలుగా పరిగణించబడుతున్నటువంటి కులాల మధ్య ఆయన జీవితాన్ని అంటరాంతనాన్ని చూడలేదు. ఎందుకంటే ఢిల్లీలో కనిపించదు మీకు, గ్రామాల్లో ఉంది. అక్కడ వెళ్ళి ఆయన పనిచేస్తూ పూర్తిగా తనని తన చివరికి అతని భార్య అతను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాడితో నేను ఉండలేను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఒక పిల్లవాడు పుట్టాడని తెలుసు, ఎందుకంటే వెళ్ళిపోయే సమయానికి భార్య గర్భవతి. కానీ పిల్లవాడిని ఇంతమటుకు ఆయన చూడలేదు, ఎందుకంటే వాళ్ళు రావద్దంటున్నారు. ఈయన ఇక్కడి నుంచి వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. పూర్తిగా తన సర్వస్వాన్ని, తన కెరియర్ని, తన మోడలింగ్ని, తన సినిమా కెరియర్ని వదిలేసి ఒక ఢిల్లీకి చెందినటువంటి సంజీవ్ కుమార్ అనే ఈ మోడల్ ఈరోజు ఆ ఖగరియా జిల్లాలో పనిచేస్తున్నారు, దళితుల అభ్యున్నతి కోసం చేస్తున్నారు. అంటే ఒకసారి జీవితానికి ఒక మిషన్ని ఎంచుకున్న తర్వాత, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత ఇక దానికి సంపూర్ణంగా సమర్పితం కావడం, దాని టోటల్ సరెండర్ టు ది మిషన్ దట్ యు సెలెక్ట్. దీనికి సంజీవ్ కుమార్ని ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అమీర్ ఖాన్ తన సత్యమేవ జయతే కార్యక్రమం టీవీలో వచ్చింది, మనందరం చూస్తుంటాం చాలామంది. దానిలో సంజీవ్ కుమార్ని మొత్తం భారతదేశానికి పరిచయం చేశాడు. అంత మటుకు ఆయన గురించి అంటే ప్రచారం కూడా కోరుకోలేదు, ప్రచారం కూడా కోరుకోకుండా ఆయన ఆ కమ్యూనిటీస్ మధ్య వాళ్ళ మధ్యనే జీవిస్తూ వాళ్లతోటే బ్రతుకుతూ వాళ్ళని అంటరానితనం నుంచి బయటకు తీసుకుని రావడం, వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఆయన పనిచేయటము. ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నారు, 15 సంవత్సరాలుగా ఆయన ఈ పనిని చేస్తున్నారు. అంటే మొత్తము తన లైఫ్, తన కెరియర్ సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన వాళ్ళ మధ్య పనిచేస్తున్నారు సంజీవ్ కుమార్. ఖగడియా జిల్లాలో ఆయన, బీహార్లోని ఖగడియా జిల్లాలో పనిచేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో